సింహరాశి. సింహరాశి వారికి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే, సింహరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి ద్వితీయ స్థానంలో సంచరిస్తూ బుధ శుక్రులతో కలియుట మరియు అష్టమ స్థానంలో గురు సంచారం, షష్ఠ స్థానంలో శని యొక్క వక్ర సంచారం, ఏకాదశ స్థానంలో దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. అనవసర వాద వివాదాలకు దూరంగా ఉండిన వీరికి మంచిది. అలాగే రావాల్సిన ధనం చేతికందనం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, అలాగే తమరి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించవలసి ఉండగలదు. ధైర్య సాహసాలు పెరుగుగలవు, విందు వినోదాలపై మక్కువ ఏర్పడగలదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరు ముఖ్యంగా రామాలయ దర్శనం, కుజినకు సంబంధించినటువంటి పరిహారాదులు వంటివి చేసుకున్న ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే, ఈ రాశివారు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరగలదు. గృహోపకరణాలు వంటివి కొంటే ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాదులు మిశ్రమదాయకంగా ఉండగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, ముఖ్యంగా ఉదర నడువునకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. రావాల్సిన ధనం చేతికి వచ్చినప్పటికీ కూడా అంత మొత్తంలో ఖర్చులు అనేటువంటివి ఎక్కువగాను బంధుమిత్రులకు తమ యొక్క సహాయ సహకారములు అందించడం జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరు ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలను నిర్వహించుకున్నట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన ఆరాధన అనేటువంటివి చేసినట్లయితే వృత్తి వ్యాపారాల విషయంలో ప్రోత్సాహకరంగా నడుచును. మూడో వారం విషయానికి వచ్చినట్లయితే, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. రావాల్సిన ధనం చేతికందును. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించవలసి ఉండును. కనిష్ట సోదర సోదర మూలక సమస్యలు, వారికి అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కలదు. దూర ప్రయాణాలు వంటివి చేయనప్పుడు కొంత జాగ్రత్త వహించవలసి ఉంటును. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరు ముఖ్యంగా హనుమాన్ చాలీసను పఠించి రామాలయ దర్శనం వంటివి చేసుకున్న అభివృద్ధిదాయకంగా ఉండగలదు. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే, వీరికి ముఖ్యంగా దగ్గర ప్రయాణాలు వంటివి చేయడం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరులకు తమ యొక్క సహాయ సహకారంలో అందిస్తూ ఉంటారు. మరియు వాహనాలు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ కొంత జాగ్రత్త వహించవలసి ఉండను. అనవసర ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరికి ముఖ్యంగా రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్ర పారాయణం వంటివి విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలవు.